చెప్తాను కంగారు ఎందుకు. ఇప్పుడు నాకు ఉండే నేను నిన్న కూడా చెప్పారు, నేను మీడియా మీద నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలింది. రాష్ట్రం మీద కూడా చాలామంది అభిమానులు ఉన్నారు, ఎందుకంటే కేసినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేసినేని నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అర్థమైందా? ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేకసి వస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితో జగన్మోహన్ అన్నాడు, ఆయన ఆయన పలమనాలు చేస్తు మన కలవనాల్లో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక్కొక్క పలమనాలు చేస్తు ఒక్కొక్క ఈ దేశంలో. నాకు తెలుసా ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయినసరికి చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరాల సరిపడ సంపాదించగలిగిన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం వాళ్ళ మీద అనంతరం బురదలుతున్నాం? తప్పది దొంగే అందరినీ దొంగ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను రెండుసార్లు ఎంపీ చేశాను, నాకు మూడోసారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నేను కూడా మీ మీడియా మిత్రులు అడిగాను, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యే దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిశారు, మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా ఆయన బీజేపీలో చేస్తున్నాడా, చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు అన్ని పార్టీలకు కలుస్తాం, లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను నేను ఈనాడులో, ఎక్కడ నిన్న అనుకుంటా ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంపీ కేసులు నేను అనుకుంటున్నా, నిన్న గుర్తురాట్ల నాకు. సరే నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు పిఎంజేసీ రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద, అలాగే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నా. మేమిద్దరం పాల్గొనడం తప్పేంటి? రాజ్యాంగంలో వయసు ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు కలిసి కార్యక్రమాలు అభివృద్ధి చేయబడదాన్ని లేదు కదా. ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది? మీడియాకి మీ ఒక గంటల పొద్దున నిన్న అనుకోండి ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్లన రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంది. అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి. మరి ఇంకేంటి మీరు అడిగేది? మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరే పెడుతున్నారు. సరే పార్టీలకు అది అది వేరే అనుకోండి, ఆ రాజకీయాలు మంచివి కాదు. సార్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే విన్నంటే ఉన్నారు, కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పుడు. నేను అనేది ఏంటంటే నేను ఎవరిని తప్పట్లేదు, చంద్రబాబు గారిని తప్పట్టడం, పార్టీని తప్పట్టడం. ఎందుకంటే చూడండి పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి, పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాంట్లో భాగం కాబట్టి ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంట ఉన్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం, ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం, ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండక పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ కదా ఇది, అన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి సార్? నాని గారు ఫ్యూచర్ చెప్తారు నేను నాకు తెలుసు కదా, నేను బదిలో రామాహన్ నేను ఎప్పుడు మాడాలి ఎప్పుడు ఆగాలి అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దునే తలాదోన 4:30 పోస్ట్ ఉంటుంది, చూసిదని మీరు చేసుకోండి అంతేగాని కొద్దా క్వశ్చన్ అడగద్దు, చెప్పాలని చెప్పే కదా. దాంట్లో వెరీ క్లియర్గా ఉంది, వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది, నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు
నాలుగు రోడ్లు ఉంటాయి. ఏ రోడ్ల నుంచి వెళ్ళామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా.